అసోంలో భారీ పేలుడు జరిగింది. డిబ్రూగఢ్ జిల్లా బురదిహింగ్ నదిలో ఆయిల్ పైప్లైన్ బ్లాస్ట్ అయింది. గత 3 రోజుల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన నల్లని పొగ ఆ పరిసర ప్రాంతాలను కమ్మేసింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో భయాందోళన చెందుతున్నారు అక్కడి స్థానికులు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. అసోంలో భారీ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. బురదిహింగ్ నదిలో ఆయిల్ పైప్లైన్ బ్లాస్ట్ కావడంతో ఇలా భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక్కరోజు 2 రోజులు కాదు, 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి. సమీప ప్రాంతాలను ఇప్పటికే దట్టమైన నల్లని పొగ కమ్మేసింది. అస్సాం డిబ్రూగఢ్ జిల్లాలో జరిగిన ఈ భారీ పేలుడు అక్కడి స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఆయిల్ పైప్లైన్ బ్లాస్ట్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. 3 రోజుల నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతూ ఉండడంతో తీవ్ర భయాందోళన చెందుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. Thank you.